అయితే ఇప్పుడు బీజేపీను తెలుగుదేశం పార్టీ జనసేన మూడు కలవడానికి అవకాశం ఉందంటారా మీ అభిప్రాయం ప్రకారం? అంటే మామూలుగా ఏమాత్రం పరువు పరిధిష్ట ఫీల్ అయినా బీజేపీ వాళ్ళు టీడీపీతో కలవరు. చంద్రబాబు గారు తెలుగుదేశం వారికి అది పెద్ద ఫీల్ అది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు వాళ్ళు ఎవరినైనా తిట్టగలరు, ఎవరితోటైనా కలవగలరు, కాంగ్రెస్ని తిట్టగలరు, కాంగ్రెస్ తోటి కలవగలరు. సో అవన్నీ అది అనవసరం. బీజేపీ వారికి కూడా కొంత అట్లాంటి చరిత్ర కొంత ఉన్నప్పటికి కూడా మోడీ గారిని చంద్రబాబు గారు చాలా తీవ్రమైన భాషలో దూషించారు. ఆయన బాలకృష్ణ గారు అయితే ఇంకా అసహ్యంగా మాట్లాడారు. సో తెలుగుదేశం వాళ్ళందరూ నానా రాజ్యంగా మాట్లాడారు. ఆ తర్వాత చివరికి భార్య మోడీ గారి భార్యని అందరినీ రాజకీయాల్లోకి లాక్కొచ్చారు తెలుగుదేశం వాళ్ళు. సో దాంతో వాళ్ళకి చాలా అవమానమైంది. అంతేకాకుండా హోంమంత్రి అమిత్ షా గారిని రాళ్ళబెట్టి రాళ్లతో దాడి చేయించారు తిరుపతిలో. సో ఇవన్నీ నేపథ్యంలో వాళ్ళు ఈ తెలుగుదేశంతో నో అనుకుంటున్నారు. మరి అయినా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, తెలివిగా కొంతమందిని వాళ్ళ పార్టీ వాళ్ళని బీజేపీలో చేర్పించారు. వాళ్ళ ద్వారా ఏదో రాయబారం జరుగుతున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ని కూడా ముందు బీజేపీలోకి ఈయన సలహా మేరకే వెళ్ళారని అంటారు. సో ఆయన ద్వారా కొంత రాయబారం చేస్తారు. బట్ ఇప్పటికి ఇవాళ కూడా పేపర్లో వచ్చిన దీని ప్రకారం బీజేపీ వాళ్ళు నోనో టీడీపీతో కలవం అంటున్నారు. అయితే మరి అలాంటప్పుడు బీజేపీ కలుస్తుందా అనేది డౌట్. ఈ మూడు పార్టీలు కలిసే అవకాశం లేదు. కానీ జనసేన టీడీపీకి ఒకవేళ బీజేపీ అంటే పెద్ద లాభం లేదనుకుని తనైనా గెలవాలి కనీసం అని పవన్ కళ్యాణ్ గారు అనుకుని చంద్రబాబుతో కలిస్తే, చంద్రబాబు గారితో కలిస్తే కలవచ్చు. ఎట్లా కూడా అధికారంలో రావాలని తాపత్రయం ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారు జనసేనని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు బీజేపీని ఇంకా వదిలేయడానికి అవకాశం మరి అంటే బీజేపీ వాళ్ళు ఎంత రామన్నారు ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు అప్పుడు లెఫ్ట్ పార్టీస్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కానీ భయం మళ్ళీ చంద్రబాబు గారికి లెఫ్ట్ పార్టీస్ని డైరెక్ట్ కలుపుకుంటే బీజేపీ వాళ్ళకి ఏమైనా కోపం వస్తేమో, కేంద్రంలో ప్రభుత్వం ఉంది కదా అనేది ఒక భయం ఉంది. ఎందుకంటే ఈ నాలుగేళ్లలో ఎన్నడన్నా చంద్రబాబు గారు బీజేపీని కానీ మోడీని కానీ ఒక్క మాట అన్నారా? ఈ కేంద్రాన్ని విమర్శించవలసిన చోట కూడా జగన్నే విమర్శిస్తుంటారు. సో ఇదంతా ఆయన స్ట్రాటజీ అయింది. కాబట్టి బీజేపీ కలుస్తుందని ఇప్పటికైతే అనుకోవడానికి లేదు. బట్ బీజేపీ కలిసినా ఎందుకంటే బీజేపీకి పెద్ద బలం లేదన్న సంగతి వీళ్ళకి తెలుసు, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి. కానీ కేంద్రంలో అధికారం ఉంది, ఇక్కడ లేకపోయినా మిగతా రాష్ట్రాల్లో బలంగా ఉంది కదా ఉన్నంతలో. సో అందుకని కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి వీళ్ళు తంటాలు పడుతున్నారు. అదే లేకపోతే ఈ పాటికి బీజేపీని బండబూదులు తిట్టి వీళ్ళిద్దరు కలిసిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కువ మంది సలహాదారులు అయిపోయారని ఒక ఐఎస్ఎల్ సరిపోతారు కదా, ఎందుకు ఎక్కువ మంది సలహాదారులు అని కోర్టు వ్యాఖ్యానించినట్టు అంటున్నారండి? అది కోర్టులు ఈ మధ్యకాలంలో రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నాయి. వాటిలో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా ఉన్నాయని మొన్నే వైసీపీ ఎమ్మెల్సీ డొక్క వాణిక్యప్రసాద్ గారు చాలా జాగ్రత్తగా బాధ్యతగా హుందాగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. నిజంగానే కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా చేస్తున్నారు. కేసుతో సంబంధం లేని విషయాల మీద కూడా గౌరవ న్యాయమూర్తులు మాట్లాడుతున్నారు. దీనివల్ల న్యాయ వ్యవస్థ మీద కొన్ని అనుమానాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. బహుశా వాళ్ళు వాటన్ని దృష్టిలో ఉంచుకునే మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. వాళ్ళ సాంకేతిక కారణాలు ఏమన్నప్పటికీ కూడా ప్రజాభిప్రాయం దృష్టిలో, ప్రజల దృష్టిలో వాటి మీద సమస్యలు డౌట్స్ రాకుండా ఉంటే మంచిది. న్యాయ సలహాదారుల గురించి వారు అడిగి ఉండొచ్చు.